మూవీ చాలా 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 అనుకున్నాం కదా అన్న, నిజంగా హనుమాన్ మూవీ చాలా ఇంకా వేరే లెవెల్ అన్న, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ నిజంగా. ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ, హీరో యాక్టింగ్ అంటే చిన్నప్పుడే చూసిన తన యాక్టింగ్ కానీ, యాక్టింగ్ అయితే అమ్మ మొగుడు అనిపించడం చాలా బాగుంది, వండర్ఫుల్ అన్న. ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ, ప్రతి ఒక్కరి యాక్టింగ్ కానీ, చిన్న చిన్న క్యారెక్టర్ చాలా మందిని పెట్టారు. అలాగే మన రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ కానీ, వెన్నెల కిషోర్ కామెడీ కానీ, అసలు బా వరలక్ష్మి అయ్యా సూపర్ అయ్యా అన్న చెల్లెల సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో, ఇంకో లెవెల్ లో తీసుకెళ్ళి చాలా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ ఉంది అసలు, ఆదిపురుషు కంటే ఆదిపురుషు అమ్మ మూలక తీసిన సినిమా చాలా బాగుంది. మనం యాక్టింగ్ వైజ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, అబ్బో ఇలా చెప్పుకుంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇంత అద్భుతమైన సినిమా అయితే ఎవరు చూడలేదు. హనుమాన్ అంటే నిజంగా చాలా రోజుల తర్వాత హనుమాన్ దేవుని గురించి ఒక మంచి సినిమా వచ్చింది అయ్యా, చాలా బాగుంది. అంటే ఎవరు ఊహించారు ఇంత బాగుంటుంది ఆ సినిమా అని, చాలా బాగుంది. పార్ట్ టూ కోసం వెయిటింగ్ కానీ, మెయిన్ నిజంగా ఆ లొకేషన్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ అన్న సూపర్ గా అసలు నిజంగా. అలాగే హీరోయిన్ సపోర్టింగ్ రోల్ కానీ చాలా బాగుంది. విలన్ గా మనోడు ఎంత చేస్తే కూడా వెన్నెల కిషోర్ అయితే అదే తీసుకొచ్చారు అన్న సినిమాలో, ఈజ్ అ మెయిన్ క్యారెక్టర్ వెన్నెల కిషోర్, చాలా బాగుంది. ఆ హీరో గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇక వేరే లెవెల్ అనమాట. ఒకటే పోయా సినిమా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ ఈ మధ్య కాలంలో హనుమాన్ క్యారెక్టర్ అంటే, ఇప్పుడు ఆదిపురుషు సినిమా చూసినాం, ఆదిపురుషు సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ కంటే ఇందులో హనుమాన్ క్యారెక్టర్ అయితే వైరే మామూలుగా ఇంకా క్రేజీగా సినిమా గురించి చెప్పాల్సిన అవసరం చాలా బాగుంది. నేనైతే పార్ట్ టూ కోసం వెయిటింగ్ పెట్టాను.